సమన్లు పంపడం ఇలాగేనా అంటూ ఈడీపై జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న తాను పారిపోతాను అనుకుంటున్నారా అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా ఉన్న తనను విదేశాలకు పారిపోయే వ్యక్తుల ఈడీ అధికారులు ట్రీట్ చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ సర్కారు జార్ఖండ్లో అమలు చేస్తున్న కుట్ర ఫలితంగానే తనపై అక్రమ కేసులు నమోదయ్యాయని అన్నారు. బ్యాంకులను వేల కోట్లకు ముంచిన బడా వ్యాపారవేత్తలే దేశం విడిచి పారిపోయారని, ఒక్క రాజకీయ నాయకుడు కూడా అలా పారిపోయిన దాఖలాలు లేవని అన్నారు. మనీ లాండరింగ్ కేసులో తనకు సమన్లు పంపడాన్ని హేమంత్ తప్పుపట్టారు. జార్ఖండ్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ ఆడుతున్న నాటకంలో తనపై కేసు నమోదు, ఈడీ అధికారుల సమన్లు వంటివి ఒక చిన్న భాగం మాత్రమేనని హేమంత్ సోరెన్ తెలిపారు. ईडी के दफ्तर में जाना है, जैसे कि मुझे सम्मन दिया गया है, और उस संदर्भ में जो राज्य में इलीगल माइनिंग की जांच ईडी कर रही है, उस संदर्भ में मुझे बुलाया गया है, और इस संदर्भ में भी मैंने एक पत्र ईडी को भेजा है, जो आपको भी उपलब्ध करा दिया जाएगा कि किस तरीके से 1000 करोड़ का घोटाला के बारे में जो जिक्र आया है साहिबगंज जिले से, बड़ा दुर्भाग्यपूर्ण है